Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలకృష్ణ రూమ్ కి రమ్మని వేధించాడు. బాంబు పేల్చిన హీరోయిన్. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కోలివుడికి చెందిన ఓ సీనియర్ హీరోయిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఆ హీరోయిన్ పేరు విచిత్ర. గతంలో నందమూరి బాలకృష్ణ సరసన భలేవాడివి బాసు సినిమాలో నటించారు. ఇందులో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. గిరిజన యువతి పాత్రలో కనిపించారు. బాలకృష్ణ, శిల్పా శెట్టి, అంజల ఝవేరి కాంబినేషన్లో 2001లో విడుదలైంది మూవీ. పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకుడు. బాలయ్య కెరీర్లో ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను కాస్టింగ్ కౌచ్ వేధింపులను ఎదుర్కొన్నానని విచిత్ర తెలిపారు. తాజాగా ఆమె తమిళ బిగ్ బాస్ సీజన్ 7కు గెస్ట్గా హాజరయ్యారు. సినిమాల్లో నటించేటప్పుడు తనకు ఎదురైన అనుభవాలను బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పంచుకున్నారు. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల ఎక్కువ భాగం సినిమా షూటింగ్ కేరళ అడవుల్లో సాగింది. మళ్ళంపూజ అడవుల్లో సినిమాను తీశారు. భలేవాడివి బాసు సినిమా షూటింగ్లో తాను చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని, ఆ తరువాత సినిమాలంటేనే అసహ్యం వేసిందని వ్యాఖ్యానించారు. పెళ్లి తరువాత తాను సినిమాల్లో నటించకపోవడానికి కాస్టింగ్ కౌచ్ ఓ ప్రధాన కారణమని విచిత్ర తెలిపారు. మళ్ళంపూజ అడవుల్లో సినిమా షూట్ చేస్తున్నప్పుడు తమకు చిత్రం యూనిట్ 3-స్టార్ హోటల్లో బస కల్పించిందని, తన భర్తతో మొదటిసారిగా అప్పుడే పరిచయమైందని అన్నారు. ఆ హోటల్ జనరల్ మేనేజర్గా పనిచేసేవారని విచిత్ర గుర్తు చేశారు. సినిమా యూనిట్ కావడం వల్ల తమకు హోటల్ మేనేజ్మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ పార్టీ ముగిసిన తరువాత సినిమా హీరో తనను రూమ్కు రావాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చాడని విచిత్ర పేర్కొన్నారు. అంత పెద్ద స్టార్ హీరో నోటి నుంచి ఇలాంటి మాట వినాల్సి వస్తుందని తాను ఏమాత్రం ఊహించలేదని, హోటల్ రూమ్కు వెళ్లడానికి నిరాకరించానని ఆమె వివరించారు. ఆ మరుసటి రోజు నుంచే తాను అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నానని విచిత్ర చెప్పారు. ఆ తరువాత సినిమాలంటే తనకు ఆసక్తి పోయిందని, పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నానని అన్నారు. ఆ హీరో నందమూరి బాలకృష్ణే అంటూ ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది.